అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం మసాలా దినుసులు బాగా వాడుతూ ఉంటాం కదా, అంటే కూరల్లో వీటిల్లో మసాలాలు ఎక్కువ వేస్తుంటారు. ఎందుకు వేస్తారు మసాలాలు? ఆ విషయం తెలుసా? మసాలా అంటే ఏదో టేస్ట్ కోసం వస్తుంది, ప్లస్ ఇది తీసుకొని మంచిగా కమ్మటి వాసన వస్తుంది, ప్లస్ తినాలనిపిస్తుంది, ఇది కదా యూజువల్గా అనుకునేది. కానీ మసాలా దినుసులే మెడిసిన్. బేసికల్గా చెప్పాలంటే ప్రతి దాంట్లో ఏదో ఒక మసాలా వేయడం అనేది అలవాటు ఉంటుంది. పాత రోజుల్లో పెద్దవాళ్ళని చూస్తే ప్రతి దాంట్లో ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. గసగసాలు కావచ్చు, లేకపోతే జీలకర్ర కానీ, ఆవాలు కానీ, ఏదో ఒకటి పోపుల డబ్బా. మన పోపుల డబ్బాని ఒక విధంగా చెప్పాలంటే పెద్ద మెడిసిన్, కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్స్ దాంట్లో ఉన్నాయని చెప్తారు. అంత అద్భుతంగా పనిచేస్తారు. అందుకని ప్రతి కూరల్లో కూడా ఏదో ఒక మసాలా ఉండేటట్టు చూసుకోగలిగితే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి. మనం నమ్మం. అంటే బయట ఈ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు లేకపోతే ఏవో మెడిసిన్స్ వాడుతుంటాం చూసారా, 1 గ్రాము 2 గ్రామ్స్ ఇలా డోసేజ్లు ఉండేటివి సేమ్ దాని లెక్క పనిచేస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తాయి. సరేనా, దాని గురించి మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మాట్లాడిపోయేది జాజికాయ గురించి. జాజికాయ అది యాక్చువల్గా మన ఇంట్లో మసాలా దినుసుల్లో వాడేది చాలా తక్కువ ఉంటుంది. కంపారిటివ్గా చెప్పాలంటే యూజువల్గా ఈ తాంబూలాలు వేసుకునేటప్పుడు, ప్లస్ కొన్నిసార్లు ఈ పూజల్లో కొన్నిసార్లు వాడడము, హోమాలు చేసేటప్పుడు అటువంటి వాటిలో జాజికాయలు వేస్తారు. హోమంలో వేస్తే ఆ వచ్చేటువంటి ఆ పొగని పీల్చుకుంటేనే ఆస్మా బ్రాంకైటిస్, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ పోతాయంట. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి జాజికాయని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి. మీ పోపుల డబ్బాలు కాకపోయినా మీ మెడిసిన్ కిట్ కింద దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ జాజికాయని మీరు వాడితే దాంట్లో సైనైడ్స్, ఫ్లేవనాయిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. అవి యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా మీకు దగ్గు లాంటిది వచ్చిందనుకోండి, బాగా సివియర్ దగ్గు వస్తే జాజికాయ ముక్క బుగ్గను పెట్టుకొని మెల్లగా నములుతూ ఆ జ్యూస్, అది తొందరగా మీకు కరగదది, దాన్ని మెల్లగా నమిలి ఆ జ్యూస్ కానీ మీరు మింగుతూ ఉంటే మెల్లమెల్లగా మీకు దగ్గు అనేది తగ్గుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది. అంటే కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా ఏమాత్రం సీజన్ చేంజ్ అయినా దానికి గొంతు బొంగురుబోతూనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏదో ఒకటి వాడాలి. దానికి టాబ్లెట్లు వాడేదానికన్నా కూడా దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇదేం కెమికల్ బేస్డ్ కాదు కదా. అందుకని మీకు టెండెన్సీ ఇలా ఉందనుకోండి, సీజన్ మారుతుంది అనగానే ఒక 2-3 రోజుల ముందు నుంచి మీరు జాజికాయని అలవాటు చేసుకున్నారు అనుకోండి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. అలాగే ఈ జాజికాయని మీరు పౌడర్లాగా చేసి దాన్ని కూడా కషాయం చేసుకోవచ్చు. జాజికాయని కొంచెం ధనియాల పొడి, ధనియాలు కానీ లేకపోతే జీలకర్ర పొడి, దాంతోపాటు కొంచెం ఉప్పు వేసేసి మీరు దాన్ని మసాల కాగించేసి కషాయంలాగా తాగారనుకోండి, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి దీన్ని చేయడం వల్ల. అలాగే దగ్గుకు మనం చెప్పాము, థ్రోట్ ఇన్ఫెక్షన్ దగ్గుకి అది ఎలా పనిచేస్తుందో, అలాగే సైనస్ ప్రాబ్లం కూడా బాగా పనిచేస్తుంది. ఈ జాజికాయ పొడిని మీరు రెడీ చేసుకొని స్టీమ్ తీసుకుంటారు చూసారా, అంటే ఆవిరి పట్టే దాంట్లో మీరు అమృతాన్యం, విక్స్ ఏదో ఒకటి వేస్తుంటారు కదా, దాని బదులు ఈ జాజికాయ పొడి వేయండి. దాంట్లో దాన్ని వేయగలిగితే మీకు దాన్ని ఇన్హేల్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా లంగ్స్ అనేటివి క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకోటి చెప్పనా, జాజికాయ పొడిని మీరు వాడితే ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి బీటా లాంగర్ హన్సెల్స్ అవి స్టిమ్యులేట్ కావడంతో పాటు మన బాడీలో ఉండేటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ఏమవుతుందంటే ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే అంత ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది, షుగర్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఘాటు ఉంటుంది కదా, ఈ ఘాటుకి ఏమవుతుందంటే ఫుడ్తో పాటు మీరు తీసుకున్నప్పుడు కొంచెము ఆ ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కానీ, ఫ్యాట్స్ కానీ ఇవి అబ్జర్వ్ కాకుండా చూస్తుంది. అంటే మన పేగుల లోపల స్మాల్ ఇంటెస్టైన్ యూజువల్గా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గోడలకి ఇది అడ్డుపడిపోతూ ఉంటుంది. దానివల్ల మీకు అబ్జార్ప్షన్ అనేది జరగదు. జరగడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ కాదు. ఇన్ కేస్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా ప్రతిరోజు పొద్దున లేవగానే కొంచెము ఒక 1/2 స్పూన్, అండి ఎక్కువ కూడా తీసుకోలేరు, 1/2 స్పూన్ జాజికాయ పొడి తీసుకొని దాన్ని కొంచెం తేనెలో కలిపేసి పొద్దున్నే మీరు పరగడుపును కానీ తీసుకోగలిగితే మీ లివర్ స్టిమ్యులేట్ అవుతుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ అని చెప్పి ఈ రోజుల్లో వస్తున్నాయి కదా,
ఇటువంటి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అన్నా, ఒకవేళ మీకు ఇన్ కేస్ ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి, దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే ఇంకొక దీనికి ఉన్నటువంటి లక్షణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయంటారు దీంట్లో. అంటే తీసుకున్నప్పుడు మన బాడీలో యాంటీ హిస్టామిన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు ఈ అలర్జిక్ ప్రాబ్లం రాకుండా, స్కిన్ మీద అలర్జీస్, ర్యాషెస్ ఇటువంటివి రాకుండా చూస్తుంది. ఇంకా కొంతమందికి ఈ కీళ్ళ వాతం ఉంటుంది, అంటే జాయింట్స్లో వాపు రావడం, సడన్గా వస్తూ ఉంటాయి వాపులు, వచ్చి అది మళ్ళీ అవే పోతుంటాయి వస్తుంది. కొంతమందికి వచ్చి అలాగే ఉంటాయి, ఎప్పుడూ నొప్పి ఉంటుంది. జాయింట్లో స్వెల్లింగ్ ఉన్నా లేకపోయినా జాయింట్ పెయిన్ అయితే ఎప్పుడూ ఉంటుంది. అటువంటి కీళ్ళ వాతం ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళకి కానీ వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని కొన్ని థెరపీలు ఏం చేస్తారంటే జాజికాయ పొడిని తీసుకొని నల్లమట్టి కానీ ఎర్రమన్ను కానీ ఏది దొరికితేది దాంట్లో మొత్తం కలిపి నూరుతారన్నమాట, లేకపోతే సున్నం తీసుకుంటారు. సున్నంలో జాజికాయ పొడి కలిపేసి దాన్ని నూరి దాన్ని వేడి చేసి పట్టులాగా వేస్తారు. ఎక్కడైతే ఏ జాయింట్ అయితే నొప్పి మొక్కుంటుందో అక్కడ కానీ మీరు కానీ వేయగలిగితే మీకు అక్కడ ఉన్నటువంటి వాపులు తగ్గిపోతాయి, నొప్పి మొత్తం గుంజేస్తుంది. కాకపోతే దీన్ని స్కిన్ మీద అప్లై చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి, మీకు సెన్సిటివిటీ ఉందా, అక్కడ కొంచెం సెన్సిటివిటీ ఉందనుకోండి రెడ్గా అయిపోతే పొక్కిపోయినట్టు అవుతుంది. అందుకని ఇది ఏమన్నా యూజ్ చేయాలని అనుకున్న వాళ్ళు కొంచెం తీసి ముందు స్కిన్ మీద పెట్టుకొని దానికి ఏమన్నా ఇరిటేషన్ కానీ మంట కానీ ఏమన్నా వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అవి కానీ రాలేదంటే ధైర్యంగా దీన్ని వాడవచ్చు. ఇటువంటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం పోగొట్టుకోవడం ఎందుకు? జస్ట్ జాజికాయ, చిన్న జాజికాయ మొక్క ఇన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. మనం అయితే ఇంతింత దిన పెద్ద పెద్ద క్వాంటిటీ వాడక్కర్లేదు, చిన్న మొక్కతోనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీరు కిరాణా షాపుల్లో దొరుకుతాయి జాజికాయలు దొరుకుతాయి, అవి ఎక్కడో ఆయుర్వేదిక్ షాపులకు వెళ్ళాల్సిన అక్కర్లేదు, మసాలా దినుసులు అమ్మేటువంటి షాపుల్లో దొరుకుతాయి. వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఈ సీజన్లో అసలే చల్లగా ఉంటుంది, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఈ సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నోట్లో పెట్టుకొని దాన్ని నములుతూ ఉండడం వల్ల, ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను, మీకు దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి దీన్ని చేయడం వల్ల. ఎందుకంటే ఆ ఘాటుకి ఈ అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఇటువంటి ఏదైనా సరే ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, అది పారిపోతుంది. ఈ ఘాటు నాకు వద్దురే బాబు అని చెప్పి పారిపోతుంది, లేకపోతే చచ్చిపోతుంది. దానివల్ల మీకు టేస్ట్ బడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మిత్రులారా, దీన్ని ఖచ్చితంగా వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జీవీటి కాలేజ్ దగ్గర సంజీవిని ప్రకృతాశ్రమాన్ని మీరు రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు, మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.